పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన ఎస్ఎస్ యాదవ్ అని నేను ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వదలిచాను. సోదరి సోదరులారా, నేడు ప్రజాస్వామ్య దేశంలో అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల పార్టీలే వారి స్వప్రయోజనాల కోసం కేవలం డబ్బు అర్హతగా రాజకీయ అని మలుచుకుంటున్నటువంటి నేటి పరిస్థితుల్లో పేద పడుగు బలహీన వర్గాల ఆశయాల కోసం పూలే అంబేద్కర్ యొక్క ఆలోచనతో విశ్వజన పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ అన్ని వర్గాల్ని ముందుకు నడిపించడానికి వారి పట్ల ఉన్న అసమానతను తొలగించడానికి పనిచేయడానికి విశ్వజన పార్టీ సిద్ధంగా ఉంది. సోదరి సోదరులారా, అసమానతలున్న నేటి సమాజంలో 7 దశాబ్దాలైన నేటికి స్వాతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాలకి క్షేత్రస్థాయి వరకు అందడం లేదు. ఇది మనమందరం కూడా చూస్తున్నటువంటి విషయం. ఇది మారాలంటే మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. మనం ఇప్పుడున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా మనం వదిలేసి విశ్వజన పార్టీని మన భుజస్కంధాలపై వేసుకుని వాడలా మనం ప్రచార కార్యక్రమాలను చేసి పార్టీ విధి విధానాల్ని ప్రజలకు చెప్పి ఓట్లు మనమే సీట్లు మనమేనటువంటి నినాదాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు పార్టీలన్నింటికి కూడా అజెండా లేదు, జెండా ఉంది. అజెండా లేని జెండాతో జనంలోకెళ్లి నాటునిచ్చి నోటునిచ్చి ఓట్లు కొల్లగొట్టే పోటీసులు తీసుకుని రంగంలో తిప్పుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పార్టీలన్నీ బతుకుతున్నటువంటి నేటి తరుణంలో సేవాభావం ఉన్న సామాన్యుడు పోటీ చేసి సమాజానికి మేలు చేయాలన్నటువంటి సదుద్దేశంతో విద్యార్హత ఉన్నటువంటి అర్హుల్ని విశ్వజన పార్టీ అభ్యర్థులుగా రేపు రానున్న ఎన్నికల్లో వారిని ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమైనటువంటి ఆశయ సాధన కోసం సమాజం పట్ల ఈరోజు సోమరిపోతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ పార్టీలన్నీ కూడా అడుక్కునే వారిగా వారికి రాయితీలు వారికి అనేకమైనటువంటి పథకాల ద్వారా వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నటువంటి స్థితిగతులు మీరందరికీ తెలుసు. విశ్వజన పార్టీ పేదవాడికి నీరు, నిరుపేదకు భూమి, లేని నిరుపేదకు భూమి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు, అదే క్రమంలో త్రాగునీరుని ప్రాణాధారమైన త్రాగునీరుని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. అంచెలంచెలుగా మద్యాన్ని కూడా నిషేధించడానికి మేము వెనకడము. అదే క్రమంలో వ్యవసాయదారులైనటువంటి సోదరులు ఈరోజు 78% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా వారికి వడ్డీ లేని రుణాలని అందించి వారి కావాల్సినటువంటి గిడ్డంగులను ఏర్పాటు చేసి అందులో వారు పండించినటువంటి పంటలన్నీ కూడా దాచుకునే విధంగా ఏర్పాటు చేసి ఆ దాచినటువంటి పంటలకి రుణాలని బ్యాంకుల ద్వారా అందించి సమాజాన్ని ముందుకు నడిపించడానికి విశ్వజన పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికి తెలియజేస్తూ సమాజంలో మనం అందరం ఏకమై మన యొక్క హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మీ ముందు ఈ ఆలోచన తెలియజేస్తున్నాను. సోదరులారా, అందరూ కూడా సహకరించండి, సహకరించి పార్టీని ముందుకు నడిపించండి. గ్రామ గ్రామాల్లో మీరు విశ్వజన పార్టీ యొక్క ఆశయాల్ని మీరు ముందుకు తీసుకుపోదానని ఆశిస్తూ జై పూలే జై భీమ్.